హాయ్ ఫ్రెండ్స్, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పుచ్చకాయ సేమియా పుల్లైస్ అండి. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది, పిల్లలు కూడా హాలిడేస్ ఇచ్చారు. పిల్లలు అయితే అడుగుతూ ఉంటారు కదా, చల్ల చల్లయి కొనుక్కుందాం, కూల్ డ్రింక్స్ తాగుదాం అని చెప్పేసి. అలా కాకుండా ఇలా ఇంట్లోనే సేమియా పుచ్చకాయ పుల్లైస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను రెండు పద్ధతిలో చూపించాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సేమియా పుచ్చకాయ పుల్లైస్ కోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ మరిగించుకోవాలండి. సేమియా పుచ్చకాయ పుల్లైస్ కోసం 5 టేబుల్ స్పూన్ సేమియాలు ఉంటే సరిపోతాయండి. నేను ఇంట్లోకి అని చెప్పేసి కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసేసుకున్నాను. సేమియాలు ఉడికించుకున్న తర్వాత ఈ సేమియాని వీడియో చూపించినట్టుగా వడకట్టుకొని తగినంత సేమియాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిలో నార్మల్ వాటర్ అయితే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల సేమియాలు పొడి పొడిగా వస్తాయి. ఈ సేమియాని పక్కన పెట్టేసుకోవాలి. పుచ్చకాయ ముక్క తగినంత తీసుకొని విత్తనాలు లేకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. ఎక్కువ వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఇలా పుచ్చకాయ ముక్కలు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసుకుంటానండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం 1 పించ్ సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పుచ్చకాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్న తర్వాత వడగట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా వడగట్టుకోండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులోకి 1/2 లెమన్ అయితే పుచ్చకాయ జ్యూస్లో పిండి వేసుకోవాలండి. 1/2 నిమ్మకాయని పిండేసుకొని జ్యూస్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఐస్ మౌస్ గ్లాసులు అయినా తీసుకోవచ్చు. ఐస్ మౌస్ తీసుకొని ఇందులో కొంచెం కొంచెం సేమియాలు అయితే వేసుకోవాలి. ఐస్ మౌల్స్లోకి సేమియాలు వేసిన తర్వాత పుచ్చకాయ జ్యూస్ని ఒకసారి కలుపుకొని ఐస్ మౌల్స్లోకి అయితే వేసుకోవాలి పుచ్చకాయ జ్యూస్ని. పుచ్చకాయ జ్యూస్ని ఐస్ మౌల్స్లో వేసుకున్న తర్వాత పైన కొంచెం కొంచెం సేమియాలు అయితే వేసుకోవాలండి. ఐస్ మౌల్స్ లేకపోతే నార్మల్ గ్లాసులో అయినా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి ఐస్ అనగానే. ఇలా పైన సేమియాలు వేసుకున్న తర్వాత ఐస్ మౌల్స్ను మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అయితే పెట్టేసుకున్నాను అండి. నేను నార్మల్ గ్లాసులో కూడా వేసుకున్నాను, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా ఓవర్ నైట్ పెట్టేసుకొని తీసేసానండి. మార్నింగ్కి సేమియా పుచ్చకాయ పుల్లైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే నార్మల్ గ్లాస్లో వేసానని చెప్పాను కదండి, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా సేమ్ ప్రాసెస్లో గ్లాస్ను వేసుకొని ఇలా ఫాయిల్ పేపర్ అయినా నార్మల్ కవర్ అయినా పెట్టేసుకోవచ్చండి. ఇలా పుల్లైస్ చూసుకుంటే గ్లాస్లో కూడా ఐస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా 2 మినిట్స్ పక్కన పెట్టేసుకొని తీసేసుకుంటే చాలా ఈజీగా వస్తాయండి. సేమియా పుచ్చకాయ పుల్లైస్ అయితే రెడీ అయిపోయింది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.